సౌందర్య గారు ఆవిడ లేని లోటు ఎవరు రీప్లేస్ చేయలేరు. ఒక ఫ్యాన్ గా మాకైనప్పుడు, ఒక స్నేహితురాలుగా మీకైనా కూడా. మీరు ఒక ఇంటర్వ్యూలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, తను చనిపోయింది అని విన్నప్పుడు తన ప్లేస్ లో నేను పోయి ఉన్నా బాగుండేది అని. యాక్చువల్గా పిల్లలు లేరు, ఇంకా పిల్లలు పుట్టలేదు. కొంచెం నాకు మామూలుగానే పిల్లలు లేరు, ఒంటరిగా ఉన్నాము, లైఫ్ చూసేసాము, హీరోయిన్ అవ్వాలనుకున్నాం, అయిపోయాము అన్ని. ఎక్కడో కొంచెం లైట్ విరక్తిలా ఉన్నప్పుడు ఆ టైంలో కరెక్ట్ గా సౌందర్యపోయాను. నాకు అలా అనిపించింది, నేను తను ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు, మొన్నే పెళ్ళైంది, 1 ఇయర్ కూడా అవ్వలేదు. తనకు ముందు నేను పోయింటే, తనకు ప్లేస్ లో నేను పోయింటే బాగుండదేమో, ఎందుకు తను తీసుకెళ్ళావు దేవుడా అని నిజంగా అలా అనుకున్నాను. అప్పుడు తను ప్రెగ్నెంట్ అంట కదా? లేదు లేదు, అలా ఏం లేదు, ఏం లేదు. అలా అనుకున్నారు తప్ప, అదే వెళ్ళాను కదా మదర్ ని అడిగాను, లేదన్నారు, అంతా ఏమి లేదు. సో మ్యామ్, మదర్ ఫాదర్ తో ఇంకా కనెక్షన్ ఉందా మీకు? మాట్లాడుతూ ఉంటారు? వాళ్ళు మదర్ కూడా ఇప్పుడు 2 ఇయర్స్ అయింది పోయారు. ఓకే, ఇద్దరు ఫాదర్ సౌందర్య ఉన్నప్పుడే పోయారు. ఓకే, మదర్ ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ పోయారంట. సో ఆ మధ్యలో కొంచెం ఆస్తి అని అవి ఇష్యూస్ అయినాయి. ఇష్యూస్ అయినప్పటికీ అమ్మగారు ఉండే కదా, అప్పుడు ఉన్నారు వాళ్ళు. వాళ్ళ హస్బెండ్ తో మీకు ఏమైనా ఫ్రెండ్షిప్ ఉందా? లేదండి, నాకు మదర్ మాత్రమే తెలుసు. సో మ్యారేజ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ గా అలా కొంచెం పరిచయం లేదు? వాళ్ళ మదర్ బాగా తెలుసు. తర్వాత ఏదో ఆస్తులన్నీ వాళ్ళకి, వాళ్ళ అమ్మ కొడుకుకి కావాల్సింది, వాళ్ళు పోయిందంట న్యాయంగా కోర్టు ద్వారా. అమర్ వాళ్ళ కొడుకు ఇచ్చారు. ఓకే, సూపర్. వాళ్ళు హ్యాపీ. వాళ్ళ ఫాదర్ చనిపోయారు కదా, అమర్ గారు చనిపోయారు. సో కానీ సౌందర్య గారి లోటు ఎవరు తీర్చలేరు, సీరియస్లీ. సమ్ టైమ్స్ ఈ వెరీ గార్జియస్. సౌందర్య గారి వాళ్ళ అన్నయ్యను మీకు పెళ్లి చేసుకోమని చెప్తే మీరు వద్దన్నారంట, రీజన్ ఏంటి? నాకు అప్పుడు థాట్ లేదు, నేను మ్యారేజ్ చేసుకోవాలి, నేను సినిమాలో బిజీ ఉన్నాను అప్పుడు. నేను ఏదో ఊరికే అడుగుతున్నారు అనుకున్నాను, బట్ సీరియస్ గానే అడిగినట్టున్నారు వాళ్ళు. తర్వాత ఇన్సిడెంట్ తర్వాతనే వాళ్ళ నాన్నగారు పోయారు పాపం. ఏదైనా కూడా ఐ మీన్ మన మంచికి అని జరుగుతుంది అంటారు కదా, ఆ టైంలో మీకు చికెన్ అని అనుకోవట్లేదు. నా లైఫ్ లో ఇలా రాసి పెట్టేది, వాళ్ళ లైఫ్ లో అలా రాసి పెట్టేది. ఒకవేళ అలా అయి ఉండుంటే నేను కూడా వెళ్ళిపోయేదాన్నేమో అమ్మతో పాటు, లేదా ఈ రోజు అమ్మరు జ్ఞాపకాలతో ఉండిపోవాల్సి వచ్చేదేమో. సో తెలీదు, మరి ఏది మనకు ఎలా రాసుకుంటుంటే అలా జరుగుతుంది. అమర్ గారి వైఫ్ ఇప్పటికీ మీకు మంచి పరిచయం? లేదండి, నాకు తెలియదు, బట్ చూసాను, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ కలిశాను. నాకు వాళ్ళ మదర్ ఫాదర్ బాగా క్లోజ్, అమ్మర్ కూడా తెలుసు, బట్ వాళ్ళు ఎవరో తెలియదు, చూసాను. మ్యామ్, సౌందర్య గారికి మీకున్నటువంటి బాండింగ్ అసలు అది మీ అంటే జనరల్ గా మీరు ఫ్రెండ్స్ అని తెలుసు, కానీ మీ మధ్యలో ఏముందో అంతగా ఎవరికి తెలీదు. ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఏదైనా ఒక చిన్న విషయం మెమోరీ షేర్ చేసుకునేదంటే షేర్ చేసుకోరా? మెమోరీ అంటే మేమిద్దరు ఏమో తెలియదు, ఫస్ట్ మూవీ దగ్గర నుంచి మేమిద్దరు కలిసి యాక్ట్ చేసేప్పటి నుంచి మంచి ఒక మా ఇద్దరికి ఒక మంచి బాండింగ్ పెరిగింది. ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు, అట్ ఎ టైం కొంచెం సిస్టర్స్ లాగా ఉండేవాళ్ళు. నేను ఎక్కువ షేర్ చేసుకునేదాన్ని తన దగ్గర, తన ఫ్యూచర్ కూడా ఎలా ఉండాలి తను చెప్పేది. సో ఇలా పెరిగింది మా ఇద్దరు ఫ్రెండ్షిప్. మామూలుగా నేను ఎప్పటికీ కాల్ చేయను, నేను ఎప్పుడు ఎక్కువ ఎప్పుడైనా సంతోషంగా ఉన్నా సరే బాగున్నా సరే నేను సౌందర్యకి కాల్ చేశాను. ఇలాగే ఎవరు మ్యారేజ్కి, నేను ఒక ఇద్దరు ముగ్గురు మ్యారేజ్కి వెళ్ళి ఉంటాను అంతే, నా సినీ ఫ్రెండ్స్ లో ఫోన్లో కాల్ చేసి చెప్పింది నాకు అంతే, ఇష్టపడి వెళ్ళింది సౌందర్య పెళ్లికి. సో మ్యామ్, మీ మధ్యలో ఇంకేం డిస్కషన్స్ ఉంటాయి మ్యామ్? మోస్ట్లీ కాల్ మాట్లాడుకున్నప్పుడైనా లేదా కలిసి షూట్స్ చేసినప్పుడైనా అన్ని గురించి మాట్లాడుకునేవాళ్ళు, సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడేవాడు, మన ఫ్యూచర్, మనం చేస్తున్న సినిమా గురించి అన్ని మాట్లాడక, ఎక్కువ కలిసినప్పుడే ఎక్కువ బాగా మాట్లాడారు. ఓకే, మీ లైఫ్ లో ఈ సిచ్యువేషన్ స్కిప్ అయితే బాగుండు అని అనిపించింది ఏంటి? సౌందర్య గారు చావే నాకు అలా స్కిప్ అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది లేకుండా. మీరు ఇలా చెప్తుంటే ఇంకా మీరు మర్చిపోలేరు అనేలాగా అనిపిస్తుంది. ఎట్లా అంటే ఇంట్లో ఫాదర్ మదర్ లేకపోతే ఎలా అనిపిస్తుంది, అలా మీరు ఫీల్ అవుతున్నట్టు? అవును, ఎందుకంటే ఇప్పుడు మా ఫాదర్ పోయారు, బట్ ఓకే ఏజ్డ్ అయింది, మా నాన్నగారు లైఫ్ చూసారు, ఓకే. ఇంకా కొన్ని రోజులు మాతో ట్రావెల్ చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. సౌందర్య ఏమి చూడలే లైఫ్ ని, సినిమా ఒక్కటే చూసింది అంతే, ఇంకా లైఫ్ చాలా ఉంది తనకి, అన్ని చూడకుండా వెళ్ళిపోయింది కదా, అందుకనే నాకు అది బాధ, ఎక్కువ నాకు బాధ. ఎందుకంటే తన ఫీలింగ్స్ నేను చాలా విన్నాను, ఎలా లైఫ్ లో ఉండాలి అని తను ఒక డ్రీమ్ లాగా పెట్టుకోండి, ఆ డ్రీమ్ అంతా పోయిందేమో అనిపించింది నాకు. ఫస్ట్ టైం ఇలా తనకి ఇలా జరిగిందని విన్నప్పుడు మీరు ఎట్లుండే మమ్మీ రియాక్షన్? వెరీ షాకింగ్,
నేను నమ్మలేదు అసలు, ఏదో చెప్తున్నారు నన్ను నన్నే ఒకసారి గిలుకుని ఏదైనా కళలో ఏదైనా వింటున్నాను అది. తర్వాత అందరూ ఇంకా ఫుల్ అసలు అవును 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 అంటుంటే ఎలా ఎలా అంటే ఇంకా ఎలా పోయిందో ఏంటో ఏమో తెలియదు. ఇంకా ఎక్కువ వెళ్ళదు కానీ అప్పటికే మీడియా వచ్చి అందరూ అడుగుతుంటే నాకు ఇంకేం రావట్లేదు, నాకు ఏడిపి వస్తుంది, ఏం మాట్లాడలేకపోయాను నేను అసలు ఫుల్ బ్లంట్ అయిపోయింది.